తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఊపందుకుంది. మసూరాబాద్ భారతీయ జనతా పార్టీ మాజీ కౌన్సిలర్ కట్టం రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా సెక్రటరీ కొత్త రవీందర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలశేఖర్ బాబు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. 12 కోట్లు ఉన్న బీజేపీ సభ్యత్వాన్ని 24 కోట్లకు చేరే లక్ష్యంగా కృషి చేస్తున్నామని పార్టీ నాయకులు తెలిపారు. తెలంగాణలో సభ్యత్వాలను పెంచి బీజేపీని మరింత పటిష్టం చేస్తామన్నారు నాయకులు. భారతీయ జనతా పార్టీకి అఖండ విజయాన్ని అందించిన ప్రజలందరికీ రుణపడి ఉంటామన్నారు. విజయవాయం ప్రెసిడెంట్ మహేష్ గారు, సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. అదేవిధంగా మిగతా కార్యవర్గ సభ్యులు నాతోటి పాల్గొన్నటువంటి ఒక సభ్యత్వ నామం గురించి దాదాపు ఈ మనసా డివిజన్లో 100 కాలనీలు ఉన్నాయి కాబట్టి, 100 పైన కాలనీలు ఉన్నాయి కాబట్టి ప్రతి కాలనీ వెళ్ళిపోయేసినప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో మాకు ఈ యొక్క కార్యక్రమానికి జయపాలన చేసి సభ్యత్వ నామం చేసుకోవాల్సిందిగా వెళ్ళిపోయేసిన వారికి అందరికీ మా యొక్క చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇంటికి రావడానికి మా కార్యకర్తలు వస్తారు, వాళ్ళు సహకరించవలసిందిగా మీ అందరికీ దయచేసి. మరి భారతీయ జనతా పార్టీ అత్యధికమైన ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి పార్టీ మరి భారతీయ జనతా పార్టీ. మరి మొన్న మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మన అఖిల భారత అధ్యక్షుడు అమిత్ షా గారు 6వ తేదీ వచ్చినప్పుడు మన సభ్యత్వం లాంచ్ చేసినప్పుడు మరి మన యొక్క ఈ సభ్యత్వం 18 గతంలో 18 లక్షలు ఉంటే 2023 టార్గెట్ ఇస్ తెలంగాణ స్టేట్ అని చెప్పి మనందరికీ మరి పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా దేశ దిశను చూపించినటువంటి వ్యక్తి మరి మన అమిత్ షా గారు. అమిత్ షా గారి సూచన మేరకు ఖచ్చితంగా ఈ యొక్క 2023లో ఈ యొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకి ఇచ్చినటువంటి ఏదైతే మనకు దశ ఇచ్చారో రాష్ట్రంలో కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని మనము కైవసం చేసుకునే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి కార్యకర్త సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి.